నుండి చర్చి వీధిలోని ఓ స్థల విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. మాజీ మేయర్ కటారి హేమలత కుటుంబానికి ఓ స్వీట్ స్టాల్ యజమానికి మధ్య కొన్నాళ్లుగా స్థల వివాదం నడుస్తోంది. ఈ వివాదం అంశం ప్రస్తుతం కోర్టులో ఉంది. అయితే స్వీట్ స్టాల్ యజమాని జేసీబీలతో స్థలాన్ని చదును చేస్తూ ఉండగా కటారి వర్గీయులు దాన్ని అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వివాదం తలెత్తింది. అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. చిత్తూరు నడిబొడ్డున ఉద్రిక్తత నెలకొంది. చర్చి వీధిలోని ఓ స్థల విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. మాజీ మేయర్ కటారి హేమలత కుటుంబానికి ఓ స్వీట్ స్టాల్ యజమాని మధ్య కొన్నాళ్లుగా స్థల వివాదం నడుస్తోంది. ఈ వివాదం అంశం ప్రస్తుతం కోర్టులో ఉంది. అయితే స్వీట్ స్టాల్ యజమాని జేసీబీలతో స్థలాన్ని చదును చేస్తూ ఉండగా కటారి వర్గీయులు దాన్ని అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వివాదం తలెత్తింది. అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఇది అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మనోహర్ అందిస్తారు. మనోహర్. శ్రీనివాస్, చిత్తూరు నగరం నడిబొడ్డున చర్చి వీధిలో ఒక పాత ఇంటి స్థల వివాదము మాజీ మేయర్ కటారి హేమలత కుటుంబం మధ్య, అదేవిధంగా ఓ స్థలాలు యజమాని మధ్య దాదాపు కొన్ని ఏళ్ల నుంచి కూడా వివాదము నడుస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ ఇరువురు వాదనలు అందుకు సంబంధించిన రికార్డులు తమ వద్ద ఉన్నాయంటే తమ వద్ద ఉన్నాయని ఇరు వర్గాలు కూడా ఎప్పటింటూ దీనిపైన వాదోపవాదనకు దిగినటువంటి నేపథ్యంలోనే ఈ అంశం పైన కూడా ఇరు వర్గాలు ఈ అంశం పైన కోర్టుకు వెళ్లడంతో కోర్టులో కేసు నడుస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే రాత్రి శ్రీశాల యజమాని ఆ ఇంటి జాగాను జేసీబీలను తీసుకెళ్లి దాన్ని అంతా చదును చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ విషయాన్ని కనుగొన్నటువంటి గుర్తించి కటారి వర్గీయులందరూ కూడా ప్రయత్నాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇరు వర్గాల మధ్య కూడా తీవ్రమైన తోపులాట ఘర్షణలు దిగినటువంటి పరిస్థితి. దీంతో పోలీసులు కూడా భారీగానే అక్కడికి సంఘటన ప్రాంతానికి చేరుకున్నటువంటి పరిస్థితుల్లో ఇరు వర్గాలు కూడా రోడ్ల పైకి వచ్చి ఒక కొట్టుకునేటువంటి స్థాయికి వెళ్లడంతో వాటిని అదుపు చేయడానికి కూడా పోలీసులు తలప్రాణం తోపొచ్చిందని చెప్పాలి. అయితే పోలీసులు వన్ సైడ్ గా వ్యవహరిస్తున్నారంటూ కటారి వర్గము కొంత ఆవేశం ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేస్తూ రోడ్డుపైన బైఠాయించి నిరసన వ్యక్తం చేసి తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ప్రస్తుతానికైతే ఏదైతే జేసీబీ యంత్రాలను తీసుకొచ్చి సదును చేస్తున్నటువంటి ప్రక్రియను పోలీసులు తాత్కాలికంగా అడ్డుకోగలిగినారు. మరి దీనిపైన పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, కేసులు ఏమైనా పెడతారా లేదా అనేటువంటి అంశాలు కూడా ఇక తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి చిత్తూరు నగరంలో నడిబొడ్డును ఇది చాలా వివాదాస్పదం కావడంతో ఈ సంఘటన చోటు చేసుకోవడంతో స్థానికంగా ఉన్న ప్రజలు కూడా కొంత భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. ఎప్పుడు ఏ క్షణానికి దీనిపైన వివాదము మరింత రాసుకొని ఏదైనా పెద్ద గొడవలకు దారితీసే పరిస్థితి ఏంటంటే ఒక అంశం పైన కూడా ప్రజల్లో కొంత ఆందోళన అయితే నెలకొందని చెప్పాలి. శ్రీనివాస్. రైట్ మనోహర్. Let's go.